ఒక 24 సంవత్సరాల యువకుడు. ఫోటోలో చూస్తే ఓ చిన్న కుర్రవాడు, అప్పుడే డిగ్రీ ఓ పీజీ పూర్తయినటువంటి కుర్రవాడు, కళ్ళల్లో తీక్షణమైనటువంటి చూపు, మాటల్లో కరుకుదనం ఉన్నటువంటి భావవేషం జార్జిరెడ్డి అంటే అవే కనిపిస్తాయి మనకి. ఇంతకుముందే శరత్చంద్ర గారు చెప్పినట్టుగా కాంటెంపరీ అని, ఒకవేళ జార్జిరెడ్డి బతికే ఉంటే దాదాపు 70 సంవత్సరాల వయసు మించి జార్జిరెడ్డిని ఇలా ఊహించుకోగలమా? జార్జిరెడ్డిని ఎంత ఊహించుకున్నా ఆ 23-24 సంవత్సరాల యువకుడే 50 సంవత్సరాల తర్వాత కూడా మనకు కనిపిస్తున్నాడు. ఇంకా 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 24 సంవత్సరాల యువకుడుగానే ఈ దేశానికి లోకానికి కనిపిస్తాడు తప్ప ఆయనలో ఎప్పుడు వృద్ధాప్యం అనేటువంటిది జార్జిరెడ్డికి రాదు అనేటువంటిది మనం కళ్ళ ముందు కనపడతా ఉంది. చెగువారని చూస్తే 34 సంవత్సరాల యువకుడుగానే ఎప్పటికీ ప్రపంచానికి ఆదర్శంగా కనిపిస్తాడు. అదేవిధంగా భగత్ సింగ్ను చూస్తే 24 సంవత్సరాల నూను మీసాల యవ్వనమే కనిపిస్తుంది. దేశంలో తెగువ చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వీరుడే భగత్ సింగ్లో మనకు కనిపిస్తాడు. ఆయన పేరు వింటే, ఆయన త్యాగం వింటే, ఆయన ఆలోచన వింటే, ఆయన రచనలు చదివితే మనకు నరనరాన ఉత్తేజం పొంగేటువంటి స్థితే భగత్ సింగ్లో కనిపిస్తుంటుంది. అదేవిధంగానే తెలుగు గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీలో, అదేవిధంగా తెలుగు ప్రాంతంలో ఆ విధంగా భగత్ సింగ్ లాగా మరొక యువకుడిగా భగత్ సింగ్ లాగా నడయాడి అనేక మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ఉన్నత స్థాయిలో ఆలోచించినటువంటి వ్యక్తి జార్జిరెడ్డి అనేటువంటిది ఇలా రాష్ట్రం దేశం మొత్తం కూడా మనం చెప్పుకుంటున్నటువంటి స్థితి ఉన్నది. అందుకే చాలామందికి 5 ఏళ్ళు 3 ఏళ్ళు గుర్తు చేసుకుంటాం, స్మరించుకుంటాం, కానీ జార్జిరెడ్డి గురించి ప్రత్యక్షంగా తెలియనటువంటి అనేక మంది, వందలు వేలాది మంది ఈరోజు 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జార్జిరెడ్డి వర్ధంతి సభను జరుపుకుంటూ ఉంటే ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడు, ఎల్లకాలం కూడా జీవించే ఉంటాడు అనేటువంటిది దీంతోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య గీతారామస్వామి గారు ఫోన్ చేశారు, జార్జిరెడ్డి వర్ధంతి మిత్రులతో జరుపుతున్నాం, 50వ వర్ధంతి 100వ వర్ధంతి నాటికి మేము ఉండకపోవచ్చు, ఈ 50వ వర్ధంతి అయినా మా చేతుల్లో నుంచి చేతుల మీదుగా జరపడానికి మీరందరూ సహకరించాలని చెప్పి ఫోన్ చేస్తే ఆ ఆహ్వానాన్ని సంతోషంగా మనం స్వీకరించడం జరిగింది. ఎందుకంటే ఆ విధంగా జార్జి స్మృతులు, జార్జీ పోరాట గుర్తులు, జార్జిరెడ్డి వేసినటువంటి అడుగు జాడలు, జార్జిరెడ్డి పాదముద్రలు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో తలుచుకొని స్మరించుకొని ఆ జార్జిరెడ్డి యొక్క స్ఫూర్తిని పొందాలని ఇలా అనేక మందిని ఊవిళ్ళూరుతున్నటువంటి స్థితి ఉన్నది ఈ దేశం, ఈ రాష్ట్రంలో. ఇప్పుడున్నటువంటి విద్యార్థి లోకం ఆ జార్జిరెడ్డి యొక్క స్ఫూర్తిని కేవలం సాధారణమైన స్ఫూర్తే కాదు, చైతన్యంతో కూడినటువంటి, సామాజిక అవగాహనతో కూడినటువంటి స్ఫూర్తిని ఇలా అందరం తీసుకొని ఆయన మనకి నిర్దేశించిన కర్తవ్యాల్ని, ఆయన మన మీద వదిలిపెట్టినటువంటి కర్తవ్యాల్ని మనం ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తించాల. ఒక కవి అంటాడు, మనం మరణించవచ్చు కానీ, మనం మరణించవచ్చు కానీ మన స్వప్నాలు మరణించకూడదు అంటాడు. మనం మరణించవచ్చు కానీ మన స్వప్నాలు మరణించకూడదు అని చెప్పి అంటాడు. అందుకే జార్జిరెడ్డి భౌతికంగా దూరం అయినా ఈనాడు జార్జి వదిలినటువంటి స్వప్నాలు, జార్జి ఆశించినటువంటి స్వప్నాలు ఏదైతే సమాజంలో మిగిలే ఉన్నాయి వాటిని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మనం ఏ రంగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా, ఏ విషయాలతోనున్నా ఆయన యొక్క స్ఫూర్తిని ముందు తీసుకుపోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే మిత్రులు చాలా చెప్పారు, నేను కూడా స్వయంగా జార్జిరెడ్డి గురించి
ఇక్కడికి వచ్చిన వాళ్ళలో శరత్ చంద్ర గారు తప్ప ఎవరు చూడలేదు అనేటువంటిది మనందరం చెప్పుకున్నాం. 77-79లో డిగ్రీ కాలేజీకి వచ్చే నాటికి మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచిన పేరు, ఉత్తేజపరిచినటువంటి పేరు జాజిరెడ్డి, ఆ తర్వాత జేసీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి. ఆనాడు ఏమి విద్యార్థుల్లో ఉత్తేజం తీసుకురావాలన్నా లేదు, ఎవరన్నా మన మీద భౌతిక దాడి చేస్తున్నప్పుడు ఆ భౌతిక దాడిని తిప్పికొట్టాలన్నా ఈయన చాలామంది ఉన్నారు. సత్యనారాయణ రెడ్డి, తిరుమలరావు, ఇంకా చాలామంది మా కాంటెంపరీస్ ఉన్నారు. చాలామంది చాలామంది పేర్లు చెప్పలేకపోతున్నాను, చాలామంది ఉన్నారు. ఆనాడు ఎవరు శత్రువులు దాడి చేసినా మనలో ధైర్యం నింపడానికి జాజిరెడ్డికో లాల్ సలాం అనగానే శత్రువు పరారయ్యే విధంగా ఆనాడు ఉత్సాహం వచ్చేదనేటువంటిది మనం అనేక సందర్భాల్లో మనం ఘటనలు చూసాం. ఆ విధంగా జార్జిరెడ్డి పేరే నిజంగా మనకి విద్యుత్ ఉత్తేజం అంతా ఉత్తేజాన్ని అందించేది. అందుకనే ఆయన ఎప్పుడు సదా గోడల మీదనే కాదు మన హృదయాల్లో ఎప్పుడు చిరస్మరణీయంగా మన పేరు నిలుపుకున్నాం అనేటువంటిది వాస్తవం. అందుకే ఆ జార్జిరెడ్డి 50వ వర్ధంతి సభని ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలు ఆయన మిత్రులు జార్జిరెడ్డి 50వ వర్ధంతి సభని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కూడా జార్జి 50వ వర్ధంతి సభని మనం జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే జార్జిరెడ్డి నినాదం ఉందో, జీనాహైతో మరణాసీకో కదం కదం పర్ లడనాసీకో అని చెప్పి, బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో అనే ఆ నినాదం ఏదైతే ఉందో ఇలా ప్రతి వారికి ప్రతి జీవితంలో అది ఆదర్శం కావాలా. ఇవాళ ఈ సమాజంలో బతకడం కష్టం, ఆ బతకడం కోసం ఎన్నో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో అన్యాయాలు వ్యతిరేకించడం చాలా కష్టం, అన్యాయాన్ని వ్యతిరేకించడానికి కూడా చావడం నేర్చుకోవాలా, అడుగడుగునా కూడా పోరాటం నేర్చుకోవాలా. అందుకనే పోరాటం లేకుండా జీవితం లేదు, పోరాటం లేకుండా మార్పు లేదు, పోరాటం లేకుండా వెలుగు లేదు, పోరాటం లేకుండా ప్రస్థానం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకుండా ఉండాలా. ప్రతిదాన్ని అన్యాయం అనిపించిన దాన్ని, సమాజానికి వ్యతిరేకమైన అనిపించిన దాని మీద మనం పోరాటం నేర్చుకోవడమే జార్జిరెడ్డి లాంటి ఒక ఉత్తమమైనటువంటి వీరులకి అర్పించే నివాళి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే జార్జిరెడ్డి స్ఫూర్తితోని పీడిఎస్యు రాష్ట్ర కమిటీ రేపు ఏప్రిల్ 13వ తేదీనే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓ పెద్ద బహిరంగ సభని, అదేవిధంగానే రెడ్ సెట్ వాలంటీర్లతోటి జార్జి చనిపోయిన ప్రదేశం నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ఒక ర్యాలీ తీయాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకి మనకు వ్యక్తిగతంగా పిలుపులున్నా లేకపోయినా జార్జిరెడ్డి అభిమానులుగా ఆయన త్యాగాన్ని కొనియాడేవాళ్ళుగా 13వ తేదీనాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి సభలో మనందరం కూడా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగానే జార్జి మిత్రుల పేరుతోని ఇంతకుముందు చెప్పిన గీతా రామస్వామి గారు కానీ, అదేవిధంగా వినయ్ కుమార్ కానీ, ఇంకా అనేక మంది జార్జి ఆనాటి మిత్రులు అందరు కలిసి 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సెమినార్ జరుపుతున్నారు, సదస్సు జరుపుతున్నారు. అందులో కూడా మనం పాల్గొనడానికి ప్రయత్నం చేస్తే పాత మిత్రులందరూ కలవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగానే మనకు వీలైన దగ్గర వీలైనంత మందితోని ఈ 50వ వర్ధంతి సందర్భంగా సభలు జరపడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే సంఘాలు పీవైఎల్ఓ, పీడిఎస్ఓ, ఇతర ఇంకా అనేక సంఘాలు జార్జి వర్ధంతి సభలు జరుపుతూ ఉన్నాయి. జార్జి వర్ధంతి సభలు జరపడం అంటే ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని, ఆయన దీక్షని, ఆయన యొక్క మేధస్సుని కీర్తించడం, ఆయన ఆశయాన్ని పునిగిపుచ్చుకుంటాం అని చెప్పి తెలియజేయడం. కాబట్టి వీలైనన్ని సభలు జరుపుకోవాలి. సభల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మనందరం కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను. చివరిగా మరొక మాట చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందే రమణన చెప్పాడు, దాదాపు వారం రోజుల నుంచి నాతో చెప్తా ఉన్నాడు,
ఏ ఉస్మానియా యూనివర్సిటీలో జాతిరెడ్డి అచ్చగాయం ఉంటపడ్డాడు యా 50 ఏళ్ళైన సందర్భంగా ఆయన విగ్రహం ఓడి పెట్టాలి ఉస్మానియా యూనివర్సిటీలో దానికి మనం ఒక డిమాండ్ ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావాలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ముందుకు తీసుకురావాలని చెప్పి అన్న ప్రతిపాదించాడు నేను కూడా మనవాడితో చెప్పా మనవాడు చర్చిస్తా ఉన్నారు పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ చర్చిస్తా ఉన్నది ప్రతిపాదనని ముందుకు తీసుకుపోతాం అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గత వైస్ ఛాన్సలర్ ఆర్ట్స్ కాలేజ్ ముందే బైరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన అనేక మందికి ఈ వైస్ ఛాన్సలర్ బైరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి వైఖరి అనుసరిస్తా ఉన్నారు అదే విధంగా మతోన్మాద శక్తులు మళ్ళీ అవకాశం దొరికితే చెలరేగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈ డిమాండ్ ని 50వ వర్ధంతి సందర్భంగా రేపు 14 వరకే సాధ్యం కావకపోవచ్చు కానీ ఆ తర్వాతనైనా జార్జి రెడ్డి యొక్క మెమోరియల్ ఏర్పాటు చేయడానికి పూర్వ మిత్రులతో కూడా మాట్లాడి అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అందులో నావంతుగా నేను కూడా మన సంఘాల పేరు సంఘాల మీద సంఘాలకి చెప్పి కన్వీన్ చేసి ప్రయత్నం చేస్తానని సభా సాక్షిగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు ఇంకొకటి జార్జి రెడ్డి ఎవరైతే అచ్చ చేశారో ఎందుకు అచ్చ చేశారు జార్జి రెడ్డి భావాలని భరించలేక అచ్చ చేశారు జార్జి రెడ్డి పోరాటాన్ని భరించలేక అచ్చ చేశారు సమాజంలో అభివృద్ధి నిరోధక శక్తులు మతోన్మాద శక్తులు సమాజాన్ని తిరోగమన పదంలోకి నడిపించాలనే శక్తులు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతిని చదువుని అంగీకరించలేనిటువంటి శక్తులు సమాజంలో అందరి స్త్రీ పురుషుల్ని అందర్ని సమానంగా చూడలేనిటువంటి ఆర్ఎస్ఎస్ ఏబీపీ మతోన్మాద శక్తులు జార్జి రెడ్డిని హత్య చేశారు వాళ్ళు కలలు కన్నారు జార్జి రెడ్డిని హత్య చేస్తే ఈ భావాలు ఆగిపోతాయి అని చెప్పి కలలు కన్నారు కానీ ఆ భావాలు పుష్పాలుగా మారుతూనే ఉన్నాయి సమాజంలో ఆ భావాలు ఎదుగుతూనే ఉన్నాయి సమాజంలో తమ చదువు కోసం తమ హక్కుల కోసం వివిధ వర్గాలు పోరాటాలని కొనసాగిస్తూనే ఉన్నాయి అనేక హక్కులు సాధించుకుంటూనే ఉన్నాయి కానీ ఈ సందర్భంగా మతోన్మాదం అనేటువంటిది ఇలా దేశానికి ప్రమాదకర శక్తిగా మారింది ఈ మతోన్మాదం అనేది హిందూ ఫ్యాసిజం అనేటువంటిది ఈ దేశంలో మరింత ప్రమాదకరమైన శక్తిగా మారింది మైనారిటీ వాదం గాని మెజారిటీ వాదం గాని ఇలా మనుషుల్ని అజ్ఞానంలో ఉంచుతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉన్నది ఓట్ బ్యాంక్ రాజకీయాలకి అధికారానికి ఈ మతోన్మాదాన్ని ఆసరాగా చేసుకునే బతుకుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ప్రజల్ని చీలగొట్టి విడగొట్టి ప్రజల అజ్ఞాన అంధకారాలు పెంచి ప్రజల్ని కేవలం మరమనుషులుగా మార్చి ఇలా అధికారంలో కొనసాగుతున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది అందుకే ఈ దేశంలో ప్రజాస్వామిక శక్తులన్నీ ఇలా మాట్లాడుతూ ఉన్నాయి ఈ దేశానికి ఫ్యాసిస్ట్ ప్రమాదం ఉంది ఇలా కేంద్రంలో ప్రభుత్వం జాతీయ వనరులను అమ్ముకోవడమే కాదు పెద్ద ఎత్తున ఇలా మతోన్మాదాన్ని పెంచి ఊతకోత కోసే రాజకీయాలను అనుసరిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామిక హక్కుల్ని పౌర హక్కుల్ని కూడా కాలరాస్తున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది ఇలా మనం చూస్తే వరవరరావు లాంటి 80 సంవత్సరాల వృద్ధుడు ఓ ప్రజాస్వామికవాది లౌకికవాది అదేవిధంగా ప్రజల పక్షం వహించేటువంటి మేధావి 80 సంవత్సరాల వయసులో కూడా 3.5 ఏళ్ల క్రితం అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ కూడా పెట్టకుండా బెయిల్ కూడా ఇవ్వకుండా హింసిస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగానే స్టాన్ స్వామి అనేటువంటి 85 ఏళ్ల వృద్ధుడు జైల్లోనే చనిపోయిన ఘటనలు మనం చూసాం అనేక మంది మేధావులు లాయర్లు ప్రొఫెసర్లు తేల్తుండే లాంటి మన కమ వచ్చి పివైఎల్ సభలో పాల్గొన్న తేల్తుండే లాంటి వాళ్ళు కూడా ఇలా జైల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రౌడీలు దాదాలు గుండాలు ప్రజల్ని నరమేధానికి గురి చేసిన వాళ్ళంతా ఇలా బేఫికర్గా సమాజంలో తిరుగుతూ ఉన్నారు గిరిజనులు ఆదివాసులు దళితులు పేదలు ప్రజాస్వామికవాదులు రాజ్యాంగంలోని హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఈ సమాజానికి ప్రమాదకరంగా చూసేటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది
మైనార్టీలందర్ని రోయింగ్యాల్ని కోసినట్టుగా ఊతకోతకొయడానికి ప్రయత్నం చేస్తున్న స్థితి కనపడతా ఉంది. చారిత్రకంగా వచ్చినటువంటి కాశ్మీర్ని మూడు ముక్కలు చేసి ఇలా కాశ్మీర్ని చెరబడుతున్నటువంటి స్థితి ఇలా కనిపిస్తా ఉంది. ఈశాన్య భారతాన్ని ఇలా సాయుధ సైన్యాలతోని తొక్కిపారేస్తున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది. అదేవిధంగా ఇలా ఈ దేశంలో ఎర్ర జెండాల్ని ప్రజాస్వామిక వాదుల్ని ముస్లింల తర్వాత ప్రమాదకరమైన శక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే రానున్న కాలం మరింత గడ్డు కాలం, రానున్న కాలం మరింత ప్రమాదకరమైన కాలం. ఫాసిజం అనేది మన నెత్తిన కత్తిలాగా వేలాడుతున్నటువంటి ఈ సమయంలో ఓ సమైక్యమైనటువంటి గొంతు మనందరం కదలాల్సిన అవసరం ఉంది. నిర్లిప్తత, నిస్తేజము, అదేవిధంగా నిర్లక్ష్యంతోని సమాజం ఇడిపోతే మాకెందుకులే అనేటువంటిది కాదు. సరైన ఎత్తుగడలు రూపొందించుకొని, సరైన విధానం రూపొందించుకొని ఈ మతోన్మాద ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎవరెవరి అభిప్రాయాలు సైద్ధాంతిక రాజకీయ అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు పని చేసుకున్నప్పటికీ, ఇలా మొత్తం ఈ మతోన్మాద ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒకే తాటి మీద నడవాల్సినటువంటి అవసరం, ఒకే గొంతు వినిపించాల్సిన అవసరం ఉందనేటువంటిది జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలని, ఆ వెలుగులో అడుగులేస్తూ ఆ స్ఫూర్తితోని ముందడుగేస్తూ ముందుకెళ్లాలని చెప్పి కామ్రేడ్ జార్జిరెడ్డి ఈరోజు కాదు నిత్యం వెలుగుతున్న కాగడాలాగా, మండుతున్న జ్యోతిలాగా, అదేవిధంగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఓ తరంగంలాగా, విద్యుత్ తరంగంలాగా మన ముందుంటాడని చెప్పి ఆయన జీవితం ధన్యమే కాదు, వేలాది మంది లక్షలాది మంది మెదళ్ళకి కదిలిక తెచ్చినటువంటి, సమాజానికి చరణం తీసుకొచ్చిన జార్జిరెడ్డికి చావు లేదు, ఆయన మతికే ఉన్నాడు అని చెప్తూ జీనాయితో మరణా సీకో కదం కదం పర్లన్నా సీకో అని చెప్తూ అమరాయి కామ్రేడ్ జార్జిరెడ్డి